మీ పేరు? నా పేరు జీ రాజు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారు? కాంగ్రెస్. ఎందుకు కోరుకుంటున్నారు? పెద్ద కాంగ్రెస్ 1947 జగన్ ఎలక్షన్ ఉన్నప్పటి నుంచి అదే వాళ్ళ దగ్గరనే ఉన్న కాబట్టి నాకు అదే కాంగ్రెస్ కావాలి. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ రావాలని కోరుకుంటాను? కాంగ్రెస్. కాంగ్రెస్ మీ ఓటు కాంగ్రెస్ చేస్తారన్న? కాంగ్రెస్కి ఎందుకు ఎంచుకున్నామన్న? కాంగ్రెస్కి ఎందుకు వేయాలనుకుంటున్నాం? కేసీఆర్ ఇంటికో యుద్ధం వేస్తానని వేయలేరు. ఓకే. డబుల్ బెడ్రూమ్ ఇస్తానని వేయలేరు. ఏది లేదు. ఓకే. ఇప్పుడు ఉండాలంటే ఇల్లు లేదు, ఏం లేదు, గుడిసెలో ఉంటున్నాం మామూలుగా, ఏం చేయాలో అర్థం కావచ్చింది. ఓకే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తే ఏమైనా ఇస్తారని అనుకుంటున్నాము కాంగ్రెస్ నుంచి. ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడో వచ్చింది, ఆ ఇల్లు ప్రకారం దాంట్లోనే ఉంటున్నాం, 10 మంది అయినా దాంట్లోనే ఉంటున్నాం. ఓకే. ఇప్పుడు కేసీఆర్ అయితే ప్రస్తుతానికి ఏం చేయలేడు, మొత్తం కుటుంబ కుట్రాన్ని అనుకుంటున్నాము. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ రావాల్సిందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఓకే. ఎందుకంటే కేసీఆర్ గెలవగానే 12% రిజర్వేషన్ అన్న కేసీఆర్ వల్ల మా గుండుల మధ్య, గిరిజనుల మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టడం జరిగింది. ఓకే. అదేవిధంగా మరియు నిధులు, నియామకాలు, మాకు ఉద్యోగాలు వస్తాయని, ఇంటికి ఒక ఉద్యోగము, మా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయని చెప్పిన కేసీఆర్ వల్ల మా పూర్తి స్థాయిలో మోసం చేసింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు తగిన న్యాయం జరుగుతుంది, గిరిజన తండాలు అభివృద్ధి చెందుతాయి, మరియు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు మేము సాధించగలం. ఏ తాండా మీరు? దాదాపు 50,000 మెజారిటీతో గెలిపించుకుంటాం. యువత మొత్తం దామోదర్ రాజా నరసింహది. ఓకే. మాకు కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో పనులు బాబుమోహన్ ఎమ్మెల్యే ఉండగా జరిగినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ మంచి పనులు ఇదైతున్నాయి కదా, కాంగ్రెస్ చేసే పనులు బాగా ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి చేసిన పనులు చాలా మా డిస్టిక్ ఒక ప్రదర్శన. యూనివర్సిటీ తెచ్చిండ్రు, అగ్రికల్చర్ డిప్లొమా కాలేజీ తెచ్చిండ్రు, ఎడ్యుకేషన్ విషయంలో ఏం తక్కువ లేకుండా చేసాం. సింగూర్ ప్రాజెక్టు నీళ్ళు విడుదల చేసాం. మీరు ఏ పార్టీ కోట వేయాలనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కి ఎందుకు వేయాలనుకుంటాను? కేసీఆర్ మొత్తం అబద్ధాలు మాట్లాడుతున్నాను. మొత్తం అబద్ధాలని ఒక్క హామీ కూడా నెరవేరలేదా? ఎక్కడ కూడా హామీ లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. జాబ్ ఇస్తాను, జాబ్ కూడా. దళితులు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. లేదా? నెక్స్ట్ ఏ గవర్నమెంట్ కావాలనుకుంటున్నారు? కాంగ్రెస్ కావాలంటున్నారు. కాంగ్రెస్? మీ ఓటు కాంగ్రెస్ కన్నా? అవును. కారు కోట వేస్తావా, సీ కోట వేస్తారా? అది చేయి ఓటు. దేని కోట వేయాలనుకుంటాను? కారుకే, సెయ్యికే? సెయ్యికి. సెయ్యికే.